మిరప పంటను ఆశించే రసం పీల్చే పురుగులలో ఒకటైన తామర పురుగు పంట అన్ని దశలలో ఆశించటం జరుగుతుంది. పురుగు ఉద్ధృతి అధికంగా ఉన్నప్పుడు పంటకు విపరీతమైన నష్టం కలుగజేస్తాయి. ఈ పురుగు ఉద్ధృతి అధిక ఉష్ణోగ్రత మరియు పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. తామర పురుగుల యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తాయి. దీనివలన ఆకులపై బొబ్బలు ఏర్పడి ఆకు అంచులు పైకి ముడుచుకోవడం వలన పై ముడతగా వ్యవహరిస్తారు. తామర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత ఆకులు ఎదగక చిన్నవిగా అవటం, మొక్కలు గిడసబారటం, పూతరాలటం, పూతలు పిందెలుగా మారకపోవటమే కాకుండా ఆకులు ఇటుక రంగులోకి మారతాయి. ఈ పురుగులు మోవుకుళ్ళు కలగజేసే వైరస్ను వ్యాప్తి చేసి నష్టం కలగజేస్తాయి. సాధారణంగా మిరప పంటను ఆశించే తామర పురుగులకు భిన్నంగా ముదురు నలుపు రంగులో ఉన్నటువంటి తామర పురుగులు 15 నుంచి 20 వరకు పూతలో ఆశించి నష్టపరుస్తుండడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగును నల్లిగా భావించి నల్లికి సంబంధించిన మందులు పిచికారీ చేయటం వలన ఎలాంటి ప్రయోజనమూ లేకపోవటంతో పాటు పెట్టుబడి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నివారణ కొరకు విపరీతంగా మందులు పిచికారీ చేయటం వలన పురుగులో గ్రుడ్లు పెట్టే సామర్థ్యం ఎక్కువ అయినట్లు గమనించటం జరిగినదని నిపుణులు పేర్కొంటున్నారు. కావున సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులను, స్పైనోసాట్, ప్రోఫినోపాస్, ఇమిడాక్రోప్రిడ్ లాంటి మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయరాదు. రైతు సోదరులు పంట పొలములో తామర పురుగు కలగజేసే లక్షణాల ఆధారంగా తక్షణమే నివారణ చర్యలు చేపట్టడం వలన పురుగు ఉద్ధృతిని అదుపులో ఉంచవచ్చును. సామూహికంగా ఎక్కువ సంఖ్యలో నీలిరంగు మరియు పసుపు రంగు అట్టలను పొలంలో అమర్చడం ద్వారా తల్లి పురుగులను నివారించుకునే అవకాశంతో పాటు పురుగు ఉద్ధృతిని అంచనా వేయవచ్చు. పొలములో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను ఆకర్షణ పంటగా వేసుకోవాలి. తామర పురుగు నివారణకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పురుగుమందుల ద్వారా పిల్ల పురుగులను నివారించవచ్చును. కాని తల్లి పురుగులను వాటికి తట్టుకునే సామర్థ్యం ఉండటం వలన నివారించడం కష్టంగా ఉన్నది. దీని కొరకు వేప నూనె అంటే అజాడిరక్టిన్ 10,000 ppm 2 ml మరియు 0.5 grams సర్ఫ్ లేదా ట్రైటాన్ 100x ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం వలన తల్లి పురుగు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. జీవ శిలీంద్ర నాశనులైన బవేరియా బసియానా 5 grams, వర్టిసిలియం లేకాని 5 grams మరియు పంచగవ్య 30 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినా పురుగు ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నది. పురుగుమందులను రీజెంట్ 80WG ను 40 నుండి 50 grams లేదా ఎసిటామిప్రైడ్ను 40 నుండి 50 grams లేదా సయాంట్రా నిలిప్రోల్ను 240 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 40%తో పాటు రీజెంట్ 40% WG అనే మందును 40 నుండి 50 grams ఎకరానికి మార్చి మార్చి 4 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు ఉద్ధృతిని అదుపులో ఉంచవచ్చు. గమనిక: పై ముడత కింది ముడత ఉద్ధృతి గమనించినట్లయితే డైఫైన్ థయోరాన్ 1.5 grams లేదా క్లోరోఫెన్ఫైర్ ఇంట్రిప్రిడ్ 2 ml లీటర్ నీరు నిష్పత్తిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి.